గాన్స్ గూగుల్ మనీ ఎర్నింగ్ యాప్ లిస్ట్లోకి మరో కొత్త యాప్ రాబోతుంది అనమాట సో యాప్ ఏంటి అంటే టాస్క్ మేట్ సో ఈ టాస్క్ మేట్ అనే యాప్ని యూజ్ చేసి మనం సంపాదించడం చాలా ఈజీ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు గూగుల్ ఒపీనియన్ రివర్స్ మీకు తెలిసే ఉంటుంది ఎవరైతే సర్వీసింగ్ కంప్లీట్ చేసి మనం సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ గూగుల్ ఒపీనియన్ రివర్స్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది సో సేమ్ లైక్ దట్ ఇప్పుడు మనకి టాస్క్ మేట్ కూడా వస్తుంది అనమాట కాకపోతే దీంట్లో ఉన్న మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటో తెలుసా సో మీరు ట్రాన్స్క్రైబింగ్ అనేది చేయొచ్చు అనమాట సో ట్రాన్స్క్రైబింగ్ అంటే ఏంటి అంటే లైక్ ఒక వర్డ్ అయితే ఇస్తాడు లేకపోతే ఒక సెంటెన్స్ అయితే ఇస్తాడు సో ఆ సెంటెన్స్ని లేకపోతే ఆ వర్డ్ని ఏంటి అంటే మీ వాయిస్తో వాళ్ళకి వాళ్ళు చెప్పిన లాంగ్వేజ్లోకి అయితే మీరు కన్వర్ట్ చేయాలి సో దాన్ని ట్రాన్స్క్రైబింగ్ అంటూ ఉంటారు అండ్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారనమాట సో ట్రాన్స్లేట్ అంటే ఏంటి అంటే లైక్ వాళ్ళొక సెంటెన్స్ కావచ్చు వాళ్ళకి ఒక వర్డ్ అయితే ఇస్తారు సో దాన్ని ట్రాన్స్లేట్ చేసి లైక్ వాళ్ళు హిందీలో ట్రాన్స్లేట్ చేయడం హిందీలో ట్రాన్స్లేట్ చేసి సో ఆ టెక్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి అప్లై చేసినామంటే వాళ్ళు మనకి మనీ అయితే ఇస్తారు అండ్ ఇది కాదు గైస్ ఇంకో మంచి ఫీచర్ ఏంటి అంటే లైక్ లొకేషన్ అనమాట సో ఏంటి అంటే ఒక లొకేషన్ అయితే ఇస్తారు మన చుట్టుపక్కల దగ్గరలో ఉన్న లొకేషన్ సో ఏదో మనం హైదరాబాద్లో ఉంటే వాళ్ళు ఎత్తుకుంబో విజయవాడలో పోయి లొకేషన్ అయితే ఇవ్వరు సో మన చుట్టుపక్కల ఉన్న లొకేషన్లోనే ఏంటి అంటే వాళ్ళు ఒక లొకేషన్ అయితే ఇస్తారు ఆ లొకేషన్కి వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఆ లొకేషన్కి సంబంధించిన ఫోటోస్ అయితే వాళ్ళు పెట్టా పెట్టాలన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ పక్కన ఉన్న స్ట్రీట్లో ఒకవేళ రెస్టారెంట్ ఉందనుకోండి సో ఆ రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళు ఫోటోస్ అయితే పెట్టమంటారనమాట సో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఫోటో పెట్టమంటారు సో అట్లా మీరు ఫోటో పెట్టినందుకు ఏంటంటే వాళ్ళు డబ్బులు అయితే ఇస్తారనమాట గూగుల్ వాళ్ళు సో ఇట్లా చేస్తే వీళ్ళు మనకి డబ్బులు ఎందుకు ఇస్తారు అంటే గైస్ మనకి గూగుల్ సర్వీసెస్ ఇంకొంచెం బెటర్ చేయడానికి అయితే వీళ్ళు మనకు డబ్బులు అయితే ఇస్తున్నారనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ సర్చ్ చేస్తున్నట్టు అయితే మీకు మీరు ఒక లొకేషన్ అయితే సర్చ్ చేస్తారు సో ఆ లొకేషన్కి సంబంధించిన ఫోటోస్ కొన్ని కొన్నిసార్లు అనమాట సో అట్లాంటి ఫోటోస్ కావచ్చు లేకపోతే సమ్ అదర్ రిసోర్సెస్ నుంచి ఫోటోస్ యాడ్ చేసేదానికి సో ఇట్లా వీళ్ళు ఈ మెథడ్ అయితే యూస్ అనమాట టాక్మెట్ అనే యాప్ని యూస్ చేసి సో గా ఇది మనకి బీటా వర్షన్లో అయితే ఉందన్నమాట ఈ టాస్క్మేట్ అనే యాప్ సో ఇది నేను గూగుల్ ప్లేస్లో కూడా చూసాను సో టాస్క్మేట్ అనే యాప్ సో ఇన్స్టాల్ చేశాను సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏంటి అంటే అది మనకి జీమెయిల్ అడ్రస్ అడుగుతుంది ఇచ్చాను అండ్ లాంగ్వేజ్ అడుగుతుంది ఇచ్చాను అండ్ దాని తర్వాత మీరు రిఫరల్ కోడ్ అయితే అడుగుతుందన్నమాట సో రిఫరల్ కోడ్ ఎందుకు ఎంటర్ చేయాలంటే ఈ సమ్ డెవలప్స్కి మాత్రమే ఇది ఈ అనే యాప్ సో ఆ రిఫరల్ కోడ్ లేకుండా లోకి అయితే ఎంటర్ కాలేం సో మనం యాప్లోకి అయితే ఎంటర్ అన్నమాట సో నీళ్ళంట వాళ్ళు అయితే ఎంటర్ కాలరు సో పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వగలరు అండ్ ఈ యాప్ మనకి ఎప్పుడు వస్తుంది సో తొందరలోనే రాబోతుంది సో ఈ యాప్ వస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది సంపాదించడం సో మీరేమనుకుంటున్నా నాకు ఇంత కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో దిస్ ఇస్ దిన్ఏ సైనింగ్ ఆఫ్ బై వ